హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి వెహికల్స్ మీద ఎక్కువ లైక్స్ ఉంటుంది. 5 మినిట్స్లో స్ప్రే పెయింటింగ్ చేయడం ఎలా? సాధారణంగా కొత్త వెహికల్స్ కొనిన తర్వాత ఒకరోజు కానీ ఒక గంటలో కానీ చిన్న యాక్సిడెంట్ కానీ పైనుంచి పడిపోవడం కానీ లేకపోతే ఏదైనా ఒక తగలడం కానీ లేదా పెయింటింగ్స్ లేచిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని కంపెనీకి ఇచ్చి మళ్ళీ పెయింట్ చేయడం పాసిబుల్ కాదు. మరి పెయింటర్స్కి ఇవ్వడం అని అంటే ఖర్చు తక్కువ పని. అలా కాకుండా మీకు ఇక్కడ ఈ వెహికల్స్ని ఏ విధంగా మనం పెయింట్ చేయొచ్చో నేను 5 మినిట్స్లో తక్కువ ఖర్చులో మీకు చూపిస్తాను. ముందుగా వాటర్ సర్వీస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ వాటర్ వాష్ కానీ ఆయిల్ వాష్ కానీ 2 రకాలుగా ఉంటాయి. వాటిని ఏదైనా మీరు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి ఇంటికి చేరిన తర్వాత కూడా వాటి మీద మీకు ఆ డస్ట్ వచ్చే దారిలో ఉంటుంది కాబట్టి మన హోమ్లోనే దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మరి హోమ్లో మీకు మళ్ళీ వాటర్ తీసుకునేసి దాన్ని శుభ్రంగా కిందంతా క్లీన్ చేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ మనం క్లీన్ చేసుకుంటే మీకు స్ప్రే పెయింటింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. డస్ట్ అనేది ఉండకూడదు. డ్రై క్లాత్ తీసుకోండి. ఈ డ్రై క్లాత్తో ప్రతి పార్ట్ చెమ్మన్న ప్రాంతం అంతా క్లాత్తో నీట్గా క్లీన్ చేయండి. అంటే చెమ్మ అనేది మనకు ఈ స్ప్రే పెయింటింగ్కి అంటుకోదు. మరి క్లాత్ క్లీన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బాగా ఎండలో కానీ లేకపోతే గాలికి కానీ ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు పెయింటింగ్కి రెడీ అయినట్లు లెక్క. కాబట్టి ఇక్కడ మీరు శుభ్రమైన వాటర్ శుభ్రమైన క్లాత్తో వాటర్ని ఎక్కడ లేకుండా క్లీన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు ఇక్కడ శాండ్ పేపర్ టైప్స్ చూసుంటారు, 50, 60, 80, 100 అంటే ఏంటంటే వీటిలో రకాలు. ఆ శాండ్ పేపర్ని షాపులోంచి తెచ్చుకొని ఎక్కడైనా కానీ రస్ట్ తుప్పు కానీ ఎక్కడైనా కానీ ఉంటే వాటిని ఆ పేపర్తో రఫ్ చేయండి. ఎందుకనంటే మీకు ఆ రఫ్ చేయడం వల్ల బట్టి ఏంటంటే మనకు స్ప్రే పెయింటింగ్లో అప్ అండ్ డౌన్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఇది షాపులో పోయి అడగాలంటే శాండ్ పేపర్ టైప్స్ దీంట్లో 50 అనేది నుంచి 100 వరకు చూస్తే తిరిగి మళ్ళీ శుభ్రమైన డ్రై క్లాత్తో మళ్ళీ దాన్ని పై భాగం క్లీన్ చేయండి. ఇక్కడ మీకు షాప్లో కనిపిస్తున్న అన్ని రకాలైన పేపర్లు మీకు చూపించాను. ఆ తర్వాత మీరు స్ప్రే పెయింటింగ్కి సంబంధించిన దీంట్లోకి చూస్తే స్ప్రే పెయింటింగ్లో అక్కడ మీకు స్టీల్ మీద అంటే ఆ పెయింటింగ్ డబ్బా కింద భాగంలో డేట్ ఇచ్చుంటాడు, ఎక్స్పైర్ డేట్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే ఈ స్ప్రే పెయింటింగ్ ఎక్కువ భాగము మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ ఎక్కడ దొరకట్లేదు. సిటీలో నెల్లూరు సిటీలోనే కూడా పెయింటింగ్ అన్ని పెయింటింగ్ షాపులు దొరకట్లేదు. అంటే మనకు ఇక్కడ సుబేదార్ ప్యాట్ దగ్గర చంద్ర ట్రేడర్స్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క దీని కాస్ట్ 150 రూపాయలు మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ మన ఇంటి దగ్గర స్ప్రే చేసుకుంటాం కదా, సెంట్ స్ప్రే చేసుకుంటాం కదా, అదే విధంగా దీన్ని స్ప్రే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తతో మనం తీసుకుని ఈ పెయింటింగ్ మన ఇంటికి తీసుకుపోవాలో మీకు చెప్తాను. ఈ స్ప్రే సంబంధించిన డబ్బాలు ఎంఎల్ని బట్టి అమౌంట్ ఉంటుంది. అంటే 150 సంబంధించిన దానికి సంబంధించిన కొన్ని ఎంఎల్స్ ఉంటాయి. ఎంఎల్ పెరిగకుండా 350 రూపాయలకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనం ఆ పెయింటింగ్ మనం తీసుకునేటప్పుడు దాన్ని అక్కడి షాప్లోనే షీల్ ఓపెన్ చేసి అక్కడే దాన్ని ప్రెస్ చేయడం ప్రయత్నించండి. ఎందుకనంటే ఒకసారి అది ఇంటికి వెళ్ళిన తర్వాత అది కానీ గ్యాస్ దారిలో లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది. లిక్విడ్ సంబంధించిన ఓపెన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే దీన్ని షేక్ చేయాలి. బాగా షేక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ బ్లాక్ కలర్ దీనికి ఓట్లు అని ఇచ్చుంటాము. ఇప్పుడు దీని పైన ఉన్న క్యాప్ మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షీల్డ్ అనేది ఇక్కడ దీనికి ఇచ్చున్నారు. షీల్డ్ సింథటిక్ లిక్విడ్ ఓటు అనే దాన్ని మన కొత్తది. దీన్ని మనం స్ప్రే చేయడానికి ముందు మనం షేక్ చేయాలి. రెండు నిమిషాలు స్ప్రేని షేక్ చేసిన తర్వాత మన ఏ ప్రదేశం అయితే మనం స్ప్రే చేయాలో 1 ఫీట్ డిస్టెన్స్లో స్ప్రే చేయాలి. తర్వాత ఫస్ట్ కోటింగ్ 10 మినిట్స్ తర్వాత సెకండ్ కోటింగ్ మనం అప్లై చేయొచ్చు. స్ప్రే పూర్తయిన తర్వాత నాజిల్స్ పై భాగంని హెడ్ని క్లీన్ చేయండి. అది డ్రై అయిపోతుంది.
బ్లాక్ పెయింటింగ్లో మరి రెండు రకాలు కనిపిస్తుంది. అంటే ఈ స్ప్రే దీంట్లో షైనింగ్ వచ్చే పెయింటింగ్ ఒకటి, రెండవది వచ్చి బ్లాక్ కలర్ డెల్ స్ప్రే పెయింటింగ్. షైనింగ్ వచ్చిన వాటినేమో మెటల్లు, స్టీలు, ఇతర మెటల్స్ మీద మనం బ్లాక్ షైనింగ్ వేసుకోవచ్చు. డెల్ పెయింటింగ్ మాత్రం పైన చూపించిన ప్రకారంగా ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ మీద వేయచ్చు, చాలా బాగుంటుంది. కానీ డెల్ పెయింటింగ్ దొరకడం కష్టం అన్నమాట. షైనింగ్ పెయింటింగ్ దొరకదు, కానీ ఈ డెల్ పెయింటింగ్ అనేది చాలా రేర్. కాబట్టి షాప్లో ఆర్డర్ ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ డెల్ పెయింటింగ్. ఇది ప్లాస్టిక్ పైన ఉన్న డాట్స్ వాటన్నిటిని క్లీన్ చేసి ఎంత ఫాలోప్ చేసినా చేయలేము. అలాంటి దాని మీద డెల్ పెయింటింగ్స్ మీరు వేయచ్చు. లేడీస్ ఎక్కువగా స్పూటీస్ వాడతారు. మరి స్పూటీస్కి ఏమైనా గీతలు కానీ పెయింటింగ్లు వేసిపోవడం కానీ ఏదైనా జరిగితే ఈ స్ప్రేని తెచ్చి మీరు స్ప్రే అంటే డెల్ పెయింటింగ్ ప్లాస్టిక్ పైన మెటల్ వచ్చి షైనింగ్ పెయింటింగ్తో మీరు కానీ చేయగలిగితే మీకు ఆ యొక్క వెహికల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇవే కాదు, కారుకున్న బంపర్ ప్లాస్టిక్ కూడా ఏదైనా ర్యాపిడ్ కానీ జరిగితే ఈ యొక్క కార్ల యొక్క బంపర్స్ కూడా ఈ యొక్క డెల్ పెయింటింగ్తో స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఎంత ఈజీ టెక్నాలజీగా వచ్చింది. దీనికోసం కానీ 3 డేస్ దాన్ని రెడ్ యాక్స్ వేయడము ఇవన్నీ చేయాల్సినంత అవసరం. రెడ్ యాక్స్ వేసి తర్వాత ఆరిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని పెయింట్ చేయడం పాతకాల పద్ధతి, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఈజీ మెథడ్లో హైయెస్ట్ టెక్నాలజీతో ఈజీ మెథడ్లో వచ్చేసింది. నా టాపిక్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్స్ చేయండి. కొత్త కొత్త వాటిని కూడా మీకు తయారు చేసి ఈ స్ప్రే పెయింటింగ్ చివరికి మనము ఆర్ట్స్ పైన ఇచ్చిన బొమ్మలో అది స్ప్రే పెయింటింగ్తో బొమ్మ వేశారనమాట. అంటే స్ప్రేతోనే కలర్తోనే బ్రష్ పట్టుకోకుండానే పెయింటింగ్ వేయడానికి కూడా ఈ అవకాశం ఉన్న స్ప్రే పెయింటింగ్స్ అనమాట. కాబట్టి ఆ బొమ్మంతా కంప్లీట్ టోటల్ స్ప్రేతోనే గన్తోనే వేశారు. కాబట్టి ఈ యొక్క స్ప్రేతో మనం ఏ పనైనా మనం చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక డిజైన్ 3D ఎఫెక్ట్ డిజైన్స్ కూడా స్ప్రే పెయింటింగ్తోనే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ప్రే సంబంధించిన పెయింటింగ్ అనేది మీకు ఎక్కడంటే ఎక్కడ దొరకదు. అది మనకు సిటీలో, ఎందుకంటే ఇవి ఎక్కువ అంటే తెచ్చిన తర్వాత 1 ఇయర్ లోపల దాన్ని యూజ్ చేయాలి కాబట్టి ఎక్కువ దీన్ని తెప్పించరు.